వాటిని వాష్ చేసుకోవాలి. 5 రూపీస్ కే నేను శానిటరీ ప్యాడ్ మీకు ఈ స్కూల్ వాళ్ళకి ఇస్తాను. ఈ స్కూల్ వాళ్ళకి స్పెషల్ మీ అందరికి మేము ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ ఇవాళ డొనేట్ చేస్తాం. ఓకేనా? ఈరోజు NMC హై స్కూల్లో మన న్యూ హోప్ ఫౌండేషన్ తరఫున న్యూ హోప్ ఫౌండేషన్ టీం మరి చైర్మన్ గారు మల్లేశ్వర్ గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారండి. ఈ ఆడపిల్లలు మెన్సెస్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయాలి, శానిటరీ ప్యాడ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, వాటి వాళ్ళు ఏంటి లాభాలు పొందాలి అనే విషయం గురించి ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారన్నమాట. అంతకుముందు కూడా వాళ్ళ న్యూ హోప్ తరఫున పేద పిల్లలకు బట్టలను పంచిపెట్టారు, పుస్తకాలను కూడా పంచిపెట్టారండి. మా పాఠశాల నుంచి వచ్చే పిల్లలు చాలామంది కూడా చాలా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలేనండి. కాబట్టి ఇటువంటి పిల్లలకు సుమారు ఈరోజు 100 మందికి ఇటువంటి శానిటరీ ప్యాడ్స్ని డొనేట్ చేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పీరియడ్స్లో టైంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి మంచి అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. ఇటువంటి ప్రోగ్రామ్స్కు చేస్తూ మా పాఠశాల పిల్లలకు ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ ఫౌండేషన్కి అటెండ్ అయిన టీం సభ్యులు మరి అందులో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రసాద్ అని నేను కూడా మేడం గారితో ఎంతో సహకరిస్తూ పిల్లల తరపున పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దామనే ఉద్దేశంతో ఇటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలను తీసుకుంటూ మా పాఠశాల అభివృద్ధికి వాళ్ళు ఇచ్చే ఈ కోఆపరేషన్ని ఎంతో వాల్యుబుల్గా మనం స్వీకరిస్తూ వాళ్ళందరూ కూడా మా పాఠశాల హెడ్ మాస్టర్ గారి తరఫున మరియు టీచింగ్ స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. నుంచి మాట్లాడుతున్నాను. ఇందులో నేను సభ్యుడిగా చేరానండి. ఎందుకు చేరానంటే దీంట్లో ఉన్న నియమ నిబంధనలు తర్వాత క్రమశిక్షణ ఇవన్నీ నన్ను బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను ఎన్నో సోషల్ సర్వీస్ చేసినా ఇందులో చేసింది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల కోసం ఇంత కేరింగ్గా తీసుకుంటున్న మల్లేశ్వరి గారు నాకు చాలా బాగా ఆకట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మా మీడియా సోదరులు 24/7 మీడియా వారికి మేము ఎప్పుడు రుణపడే ఉంటున్నామండి. ఎందుకంటే మా వెనకాతల అండగా ఉండి మేమున్నాం మీకు కూడా అని ఈ న్యూ హోప్ ఫౌండేషన్ వారికి సహాయ సహకారాలు జరపడం జరుగుతుంది. ఇవాళ మా న్యూ హోప్ ఫౌండేషన్ తరపు నుంచి మేము ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి. అదేంటంటే మెన్సరీ టైంలో ఆ 5 డేస్ పిల్లలు ఎలా ఉండాలి ఏంటి అంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దామనేసి మేము ఇవాళ ఈ స్కూల్ దగ్గరికి ZPHU స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ మాకు వాలంటీర్స్గా ఉన్న పనిచేసిన ప్రతి ఒక్కరం మేము దీనికోసం ఒక 1 మంత్ నుంచి కష్టపడి మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. ఏంటంటే చాలా మటుకు ఇదేదో అంటే లేడీస్కి కొన్ని హైడ్ చేసిన థింగ్స్ ఉన్నాయి, సో ఇది అందరి ముందు ఎక్స్పోజ్ చేయకూడదు. శానిటర్ ప్యాడ్ అన్నా సరే అదేదో ఒక యూజ్ చేయకూడని వర్డ్ అన్నట్టుగా అందరూ థింక్ చేస్తున్నారు.
సో ఆ అవేర్నెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేమి హైడ్ చేయాల్సిన విషయాలు కాదు, సో అందరికీ తెలియాల్సిన విషయాలు. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే బిలో పావర్టీలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. బిలో పావర్టీ అనే కాదు, చాలా మటుకు 30% వరకు పేరెంట్స్ కొంతమంది వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. సో కొంతవరకు మేము చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దామని చెప్పి ఈ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఒక 150 మెంబర్స్కి మేము ఫ్రీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ శానిటరీ ప్యాడ్స్ కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు హెల్ప్ చేసినటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. అండ్ మాకు ప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన తరపు నుంచి కూడా మేము అందరికీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మేము NHF ఫౌండేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ ప్రోగ్రాము ఈ మంత్ నుంచి ఇవాళ December 3rd స్టార్ట్ అయింది, ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క స్కూల్కి. సో మేము మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటున్నాము, 200 మెంబర్స్ అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మంత్ మాకు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇది నాన్ స్టాప్గా జరుగుతున్న ప్రోగ్రామ్ అండి. అండ్ దీనికి శానిటరీకి సంబంధించి ఈ ప్యాడ్స్ కోసం మాకు ఒక ఫౌండర్ అంటే యా అని చెప్పేసి ఒక సొల్యూషన్స్ వాళ్ళు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ప్రయత్నించిన కాన్సెప్ట్ కూడా సేమ్ సిమిలర్గా మాతోనే ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు మాతో MOU చేసుకోవడం జరిగింది. ఇక మీదటి నుంచి ముందుగా అంటే ఇప్పుడు ఎలా అయితే 200 మెంబర్స్కి చేసామో అలాగా ముందుగా ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ తోటి ఎక్కువ మంది అంటే పీపుల్కి పిల్లలకి ఎక్కువ మందికి హెల్ప్ జరిగేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే శానిటరీకి సంబంధించిన కిట్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే ఎలా అంటే ఎమర్జెన్సీ పర్పస్లో మనకి శానిటరీ నాప్కిన్స్ దొరకాలి అంటే చాలా కష్టం. రైల్వే స్టేషన్లో కానీ కాంప్లెక్స్లో కానీ సినిమా థియేటర్లో కానీ అంటే మనకి ఆ టైం ఆ పీరియడ్ ఏ టైంలో మనకి వస్తుంది అనేది మనకి గెస్ లేదు కాబట్టి సో వాళ్ళకి అంటే ఒక 5 రూపీస్ కాయిన్ వేస్తే ఇప్పుడు మనకి ఎలాగ చిప్ ప్యాకెట్స్ ఎలా వస్తున్నాయి అలాగే ఒక శానిటరీ నాప్కిన్ వచ్చేలాగా అది అలాంటి మిషన్ని మేము ఇంట్రడ్యూస్ చేద్దాము NHF ఫౌండేషన్ నుంచి అనుకుంటున్నాము. సో దీనికోసం మేము ఒక ఏమంటే ఒక పోరాటమే చేయడానికి రెడీగా ఉన్నామండి. సో ఎవరైతే డోనర్స్ ఉన్నారో మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. అండ్ ఇంతవరకు కార్యక్రమం జరగడానికి సహాయం చేసినటువంటి యాకి సంబంధించిన సొల్యూషన్స్ వాళ్ళకైనా కానీ అండ్ మా మెంబర్స్కైనా కానీ అండ్ మా వెల్విషర్స్ డోనర్స్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.